రామారావుక ఏదంటాం చూడు డజను అచ్చుకుండా అన్నట్టు డజన్ మంది పిలకాయలు. ఆ డజన్ మంది పిలకాయలు ఎక్కడున్నారో కూడా తెలియదు. దాంట్లో ఒక ఆయన బయట వచ్చాడు బాలకృష్ణ అని. ఆయన ఎమ్మెల్యే అయినాడు. తొడలు కొడితే జీబులు అన్నీ పైకి వస్తాయి, మనకందరూ తెలుసు సినిమాలు. అర్థం కాల ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇస్తే మినిస్టర్ పదవి ఎందుకు వేయలేదు? నువ్వు షరిములమ్మను మాట్లాడుతున్నావు కదా, నువ్వు మీ నాయన ఎంత సైకోరా, మీ నాయన ఎంత సైకో, మీ నీకు పిల్లనిచ్చిన మామకే మినిస్ట్రీల రామారావుది ట్యూబు, రామారావుది బెల్లు, రామారావుది సీట్ కవరు. ఎట్టొచ్చింది నీకదా? రామారావు దగ్గర నుంచా? రాత్రుల్లో రాత్రుల్లో జయప్రదంగా తీసుకోలేదురా దాన్ని నువ్వా? నువ్వు జయప్రదంగా తీసుకోలేదా? మీ నాయన నువ్వా? నీ బతుకులు మీదొక బతుకులు, దానికి మేము సమాధానం చెప్పాలి. నిజాయితీకి ఎప్పుడైనా బతికినావు నువ్వా? ఎప్పుడైనా నిజాయితీకి ఎప్పుడైనా బతికినావా? సైకో అంటే మీరే. రావు కాలంలో ఎవడైనా పాదయాత్ర చేస్తాడయ్యా? రాష్ట్రాన్ని ఏం చేయాలి నీడా? కుప్పంలో ఈడు రావు కాలంలో బయలుదేరినాడు. ఈడు సైకోనా మా గవర్నమెంట్ సై? ఈడు సైకో కాకపోతే రావు కాలంలో ఎవరైనా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? బయలుదేరిన వెంటనే పాపం అనకూడదు, పాపం రామారావు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అంటే ఈడాడు ఫ్యామిలీడు బెరకేసట్టం. కూతురు సైడ్ వచ్చేసి వారసత్వం వచ్చేస్తుందా? కూతురు సైడ్ వస్తే ఎవడో చెప్పిందా కూతురు సైడ్ అయితే వారసత్వం వస్తుందని? కొడుకులు లేరాడా? డజన్ అచ్చుకుండా ఉండారు, దాంట్లో ఎంతమంది కొడుకులు, ఎంత వాళ్ళకి గత వస్తుంది వారసత్వం? వారసత్వం అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన అంటే గలం. నా గలం ఎన్టీ రామారావు అలా అంటే ఏది ఈడిది పులికేసిది ఎన్టీ రామారావు గలం అంట. అసలు అయ్యో మా మాటకు కూడా అయ్యో స్వామి మాలేస్తున్నా నేను గా ఏందా నా గలం రామారావు. నీ గలం ఉండేది ఒక్కడికే, జూనియర్ ఎన్టీఆర్కి. ఆ పోలిక యాక్షను అన్నీ కూడా అతనికే వచ్చింది. నీకు ఏది రాలా దద్దమ్మ బాబ్బమ్మ. మనకేం పని ఫారిన్ తిరిగేది? ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే జోకర్ ఎమ్మెల్యే. ఎస్ జోకర్ ఎప్పుడు హాని చేయడు, హాని చేయడు, నవ్విస్తాడు. పక్కనే ఈరప్ప ఉన్నాడు, పక్కనే కల్నాయక్ ఉన్నాడు, పక్కనే డూప్లికేట్ ఉండే వీళ్ళు మాట్లాడుకుంటారండి నా గురించి. మీరా మాట్లాడేది? మీ ఫ్యామిలీలో మాట్లాడేది? మాట్లాడేది రాదు. అదే నేను అనుకుంటా ఉండ ఈరోజు నాకే ఫీల్ అవుతుండా, నిజంగా నిజంగానే ఫీల్ అవుతుండ. ఎందుకంటే ఆ రామారావు పేరు ఎత్తుకొని వస్తాడు, పాదయాత్ర చేస్తాడు, 300 మంది 400 మంది కొల్లేరు, వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు 500 మంది అయినారు, నేనే జనాలు పంపిద్దాం అనుకున్నా. నాకే సిగ్గుగా ఆ కాలస దాటేదాకా నాకు 1000 మంది నేనే పంపిద్దాం, ఒరే దద్దుడ పోరా జనాలు తన్నా పోని అసహ్యం అనిపిస్తున్నది. ఆడేందయ్యా బస్ స్టాండ్ కాడ యాత్రికులు దిగితే రాండి అయ్యా నీకు తీసుకుని పోయే 300 రూపాయలు తీసుకుని పోయే ఉండారు యాత్రికులనే. వీడు మనిషేనా? యాత్రికులు వస్తే ఓడోరు ఏజెంట్కి ఇచ్చారంట 300 రూపాయలు ఇస్తామని. గంటే 500 మంది లేరు ఆ మీటింగ్లో. ఆ ఫోటోలు చూడండి, నాకే బాధ అనిపిస్తుంది నిజంగా. ఎప్పుడు కానీ యుద్ధం పోయినప్పుడు యుద్ధంలో మన దగ్గర మంచి ఫైటర్ చూడండి ఎంత కూడా జనాలు లేక పాపం ఎలవెళ్ళాడుతున్నది. లాస్ట్ కొడుకు ఆడ మీటింగ్ జరుగుతుంది, అందరూ సెల్ఫీలు తీసుకున్నారు ఎల్పి ఎందుకు లోడితే ఓడి సోదినేదానికని చూడండి డూ ఫోటో.